హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్స్ మై ఐడియాస్. ఈరోజు మీకు నేను హాఫ్ బాయిల్ ఆమ్లెట్ని ఏ విధంగా వేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకేం అవసరం లేదు, తినడానికి ఒక్క ఆమ్లెట్ ఉంటే చాలు అని అనిపిస్తుంది అన్నమాట టేస్ట్ చూసినాక. ముందుగా మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా 2-3 టీ స్పూన్లో ఆయిల్ వేసుకోండి. దానిలోనే 1 లేదా 2 ఎగ్స్ మీ చాయిస్ని బట్టి పగలకొట్టి వేసినాక దానిలోనే 1 చిటికెడు సాల్ట్, లేదంటే అసలు సాల్ట్ వేయకపోయినా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి పెప్పర్ వేస్తున్నాను, మరొక సైడ్ కారం వేస్తున్నాను, అట్లాగే 1 చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను స్మెల్ రాకుండా ఉండడం కోసం. పిల్లలకైతే ఓన్లీ పెప్పర్ 1 వేస్తే సరిపోతుందండి. పిల్లలకి వేసేటప్పుడు పెప్పర్ అనేది హెల్త్కి కూడా మంచిది కదా, మరీ ఎక్కువ వేయకుండా లైట్గా పెప్పర్ వేసి పిల్లలకి పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్దవాళ్ళకి ఒకసారి వేసి పెట్టండి, లేదా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు వేసి ఒకసారి ఏ విధంగా వచ్చింది ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి. చాలా ఈజీ కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే కారం ఒక సైడ్ పెప్పరు, చాలా ఈజీ. ఏ విధంగా వచ్చిందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కేవలం 5 నిమిషాలు అయిపోతుందండి, 5 నిమిషాల టైం కూడా పట్టదు. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. నా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.